Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Amaravathi Padayatraku Shak Ika Uttarandhralo Kotta Udyamam Epilo Amaravathi Rajadhani versus Mudu Rajadhanulaga Sagutunna Adhikara Vipakshala Porulo Maro Ankaniki Teralechindi మూడు రాజధానుల ఏర్పాటుకు మద్దతుగా విశాఖ కేంద్రంగా నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటైంది. ఓవైపు అమరావతి రాజధాని కోసం రైతులు పాదయాత్రగా విశాఖ వైపుగా వెళుతున్న నేపథ్యంలో దానిని అడ్డుకోవాలంటూ వైసీపీ నేతలు పిలుపునిస్తున్నారు. ఇదే క్రమంలో నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటు ప్రాధాన్యం సంతరించుకుంది. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం జరుగుతున్న ప్రయత్నాలకు మద్దతుగా విశాఖలో నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పడింది. హనుమంతు లజపతిరాయ్ చైర్మన్, దేములు మాస్టర్ కన్వీనర్గా ఈ జేఏసీ ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్ర మేధావులు, విద్యార్థులు, ప్రజా సంఘాల నేతలతో దీనిని ఏర్పాటు చేశారు. అందరినీ ఒకే తాటిపైకి తెచ్చి ఉద్యమం చేయబోతున్నట్లు జేఏసీ నేతలు ప్రకటించారు. రాజధాని అభివృద్ధిపై అవగాహన కల్పించేందుకే నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసినట్లు నేతలు ప్రకటించారు. విస్తృత సమావేశాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే విధానాలపై స్పందించబోమని జేఏసీ నేత హనుమంతు లజపతిరాయ్ ప్రకటించారు. అందరం అభివృద్ధి చెందాలనే నినాదంతో ముందుకు వెళతామని అన్నారు. విశాఖ రాజధాని అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమేనని ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి అమర్నాథ్ తెలిపారు. విశాఖ కేంద్రంగా ఏర్పాటైన నాన్ పొలిటికల్ జేఏసీ మూడు రాజధానుల కోసం కార్యాచరణ రూపొందించబోతోంది. ఇందులో భాగంగా ప్రజల్లో వికేంద్రీకరణపై అవగాహన కల్పించేందుకు విస్తృతంగా ప్రచారం చేపట్టబోతోంది. అలాగే సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించబోతోంది. ప్రభుత్వ ఉద్దేశమైన మూడు రాజధానులకు మద్దతుగా జరిగే ఈ నాన్ పొలిటికల్ జేఏసీ కార్యకలాపాలకు అదే ప్రభుత్వం మద్దతు కూడా లభించబోతోంది. నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటు కార్యక్రమంలో విశాఖ, అనకాపల్లి, అరకు జిల్లాలకు చెందిన వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలంతా హాజరై మద్దతు తెలిపారు. ఇందులో ఇతర పార్టీల నేతలెవరూ పాల్గొనలేదు. దీంతో ఈ నాన్ పొలిటికల్ జేఏసీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందనేది అర్థమవుతోంది.